గౌరవనీయులు పెద్దలు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాజీ ఎంపీ గారు జితేందర్ రెడ్డి గారిని వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాము పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు విజయ రామారావు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము మాజీ అధ్యక్షులు కేవీఎల్ఎన్ రెడ్డి గారిని వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాము సభకు అధ్యక్షతగా వహించాల్సిందిగా జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పిల్లివేరి మధు శాఖ నాగరాజు గారు ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందో విజ్ఞప్తి చేస్తున్నాం బూత్ అధ్యక్షులు చిల్లివేరి రాజు ఎల్చల మైపాల్ వేదిక మీదకి రావాల్సిందో విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలను సంఘటితం చేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజలను సమాయత్తం చేసి గత సంవత్సరం పాటు ఎండనగా వాననగా 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని 18వ రోజు 3వ విడత 18వ రోజు మన మీదికొండ గ్రామానికి వచ్చినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి మీదికొండ గ్రామ ప్రజల తరఫున జనగామ జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ మాజీ ఎంపీ గారు శ్రీ జితేందర్ రెడ్డి గారు మరియు మాజీ మంత్రివర్యులు విజయ రామారావు గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున ఈ మీదికొండ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ సంగ్రామ యాత్రలో ప్రజలు బండి సంజయ్ కుమార్ గారిని బ్రహ్మరథం పడుతూ నీరాజనాలు పలుకుతూ ఆడపడుచులు మంగళారతో స్వాగతం పలుకుతూ ఉంటే ఇక్కడ వాళ్ళ పీటలు కలుగుతాయని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు తలుతూ అని పసలేని సవాళ్లు చేస్తూ ఈ సంజయ్ కుమార్ గారి యొక్క సంగ్రామ యాత్రను ఏ విధంగానైనా డిస్టర్బ్ చేయాలని కుట్ర పన్నుతురా మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ప్రజలు తిరగబడి వాళ్ళని ఏ విధంగా
తరిమి తరిమి కొట్టారో గత 4 రోజులుగా జనగామ జిల్లాలో వచ్చినందుకు మీ అందరికీ తెలుసు. కాబట్టి మిత్రులారా, మీ సమస్యలను తెలుసుకొని కుటుంబ పాలనకు అవినీతి పాలనకు అంతమొందించడానికి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ శ్రీ జితేందర్ రెడ్డి గారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జితేందర్ రెడ్డి గారు మాట్లాడవచ్చని విజ్ఞప్తి చేస్తున్నాను. సభాధ్యక్షులు, జనగాం జిల్లా అధ్యక్షులు తష్మంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్లు విజయరామారావు గారు, నా పక్కన ఉన్న అందరికీ పేరు పేరున మాదాశి వెంకటేష్ గారు, నా పక్కన ఉన్న అందరి పేరు పేరున గ్రామస్తులకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అరే, ఏం జనమయ్యా, ఏం జనమయ్యా, 3 నెలల నుంచి 1000 కిలోమీటర్లు ఇగో మా బక్క పల్సట ఆయన, నేనేమో ఇంతలా ఉన్నా అన్న తిరుగుతుంటే ఆయన ఎంబడి మొత్తం జనమంతా ఎంబడి పడ్డారు. అన్నా నేను మీతో పాటు ఉంటా, మీరు ఎక్కడ పోతారు మేము అక్కడికి వస్తాం. అయితే పిప్పి తీయాలి, ఎవరిని అంతే కదా పిప్పి తీయాలి. ఏమైనా కానీ మేము మీతో పాటు ఉన్నాం. రేపు పొద్దున ఎలక్షన్లు వస్తే గుదుడే గుదుడు దేని మీద కమలం పువ్వు మీద గుద్దుడే గుద్దుడన్నా. ఈయన్ని మాత్రం ఈసారి ఇంటికి పంపిద్దామని చెప్తున్నారు. ఇలా చూసింది కదా మున్గోడు మీటింగ్లా, మొత్తం అందరికీ పైసలు, బిర్యానీ, దారు, విస్కీ అన్ని పెట్టి, బండి పెట్టి, అన్ని పెట్టి తీసుకొస్తే ప్రజలందరు పైసలు తిన్నారు. ఈ సొమ్మంతా మా సొమ్మే. ఈ కొడుకు వచ్చినప్పుడు బండ్లు కూడా పెట్రోల్ లేవు, హరీశ్వరరావుకి అయితే చెప్పులేవు. వీళ్ళందరూ ఏదైతుందో, ఇట్లా వచ్చిన వాళ్ళు ఇవాళ కోట్లాది రూపాయలతో తిరుగుతున్నారు, పైసలు మావే అని చెప్పి మున్గోడు మీటింగ్ అందరు వచ్చారు. కానీ వచ్చి ఒక్కడ నిన్నాడా ఏమన్నా ఆయన చెప్పింది విన్నాడా? అసలు షోయ్ ఉందా ఏం చెప్తున్నాడు? మొత్తం అంట తెలంగాణలో మొత్తం అంట ఆయన చేస్తున్నాడ. కేంద్రం అసలు ఏం చేస్తలేదంట. అసలు ఏంది, ఏం కూడా అసలు కేంద్రం చేస్తలేదంట. అయ్యా బియ్యం ఫ్రీగా ఇస్తుందా? పైసలు ఆవాస్ యోజన కింద ఇంట్లకి పైసలు పంపుతుందా? చేపలకు పైసలు పంపుతుందా? గొర్రెలకు పైసలు పంపుతున్నదా? ఇంకా ఏం తక్కువ చేసినామయ్యా? విద్యకు మేమే ఇస్తేమి, దాని తర్వాత పిల్లలు చదువుకోనిక బళ్ళకు మేమే ఇస్తేమి, అన్ని రకాలుగా పైసలు తిని వాళ్ళ కొడుకు అంటాడు, ఒక్క 50 ఇయ్యలే. మరి ఎందుకే ఎన్నిసార్లు ఢిల్లీ పోయినావు నువ్వు? ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిండు, ఒకసారి లెక్క తీయండి, మొత్తం ప్లేన్ ఖర్చు తీయండి. మీరు పోయి ఆడబోయేమో వంగి ఇట్లా వంగి మొత్తం మాకు పైసలు ఇవ్వండి అని అడుక్కొని వస్తావు. ఈడికొచ్చి ప్రజలకు బబ్బే పెడతావు, ఈడికొచ్చి ప్రజలకు చెప్తావు. ప్రజలు హుషారు అయిన రాలేదా? అయింది కదా, ఏదో ఏ పైసలు వచ్చినా కేంద్రంకి వెళ్ళాయి కదా, అర్థమైంది కదా మనకు. ఈసారి ఊర్లలోకి వస్తే దమ్ము దమ్మెంబడి వాడండి కొడక. ఈ పైసలు దుబ్బాకాలు ఉన్న ప్రజలు ఎంత తెలిపరులు అంటే వాళ్ళు ఇచ్చిన పైసలు అన్ని తిన్నారు. అర్థమైందా? వాళ్ళు ఇచ్చిన పైసలు అన్ని తిన్నారు. ఓటు ఎవరికి వేసిర్రు? రఘునందన్ రావుకు వేసిండ్రా. హుజూరాబాద్ లో ఏం చేసిర్రు? హుజూరాబాద్ లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రా. పైసలు మొత్తం ప్రజలకు ఇచ్చిర్రా. మందు మొత్తం ఇచ్చిర్రా. బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చిర్రా. ఓటు ఎవరికి పడ్డది? మీ ఊర్లో కూడా మొత్తం ఓట్లన్నీ కూడా మొత్తం కమలం పువ్వు మీద పడ్డాలని చెప్పి మీ అందరితో కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి. 2 చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి, 2 చేతులు లేని వాళ్ళు మాత్రం ఎత్తొద్దు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు.
ఇప్పుడు మాజీ మంత్రి మరియులు శ్రీ విజయరామరావు గారిని మాట్లాడవలసింది విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు బండి సంజయ్ గారు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుల వారు, సభా వేదిక నరంకించిన పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలు. గతంలో మనమందరం తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం, ఆనాడు తెలంగాణ కొరకు ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళం. అయితే కేసీఆర్ ను అధికారంలోకి తెచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత దారి దోపిడిగాళ్ళ మూటా నాయకుడైండు. కుటుంబ పాలన దేశంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి పాలన. అయితే ఈ అవినీతికి వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, నియంతృత్వ దోపిడికి వ్యతిరేకంగా బండి సంజయ్ గారు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారంటే, తెలంగాణ ప్రజలందరినీ చైతన్యవంతం చేసి, ఏకీకృతం చేసి, ఏకతాటిపై తెచ్చి రేపు కేసీఆర్ ను బొందబెట్టాలి, కేసీఆర్ ను ఇంటికి పంపాలి, కేసీఆర్ అడ్రస్ గల్లంత కావాలి, ఆ కుటుంబ పాలన కనుమరు కావాలి. మరి దాని కొరకు మనమందరం కూడా సమైక్యంగా, ఐక్యంగా సిద్ధం కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. సభాధ్యక్షులు, గౌరవనీయులు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ అరుట్ల దశమంత్ రెడ్డి గారికి, ప్రజా సంగ్రామ యాత్ర మూడోసారి తెలంగాణ టైగర్ మన బండి సంజన, అదేవిధంగా ఎక్స్ఎంపీ గారు, గౌరవనీయులు పెద్దలు జితేందర్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ మీదికొండ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, అక్కా చెల్లెలకు నా మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు మీదికొండ కొండ అంటే అంజన్న కొండలాగా, అంజన్న ఆశీర్వాదంతోనే ఈరోజు ఇంత జన సమీపంలో మన బండి సంజన గారికి స్వాగతం పలుకుతున్నారంటే మరొకసారి మీకు ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, వందే వందే. థ్యాంక్ యూ అన్నగారు. ఈరోజు మీదికొండలో చాలా సమస్యలున్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఎక్కడ చేసిన గొంగలి అక్కడనే విధంగా లంచాలు తీసుకుంటూ, అవినీతి పాలన చేసుకుంటూ ఈరోజు మీదికొండకు కనీస బస్సు సౌకర్యం లేదు. విద్యార్థులు కాలేజీకి వెళ్లాలంటే బస్సు సౌకర్యం కూడా లేదు. ఈ గణపురంలో 100 పడకల హాస్పిటల్ అన్నాడు, 100 పడకల హాస్పిటల్లో ఒక డివిజన్ కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పి, ఇక్కడ ఉన్న నీళ్లు, ఇక్కడ ఉన్న నీళ్లు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తీసుకుపోతుండే ఇంత అసంబద్ధుడు రాజయ్య గారు, మీరందరూ ఆలోచన చేయాలి. ఇంకొకసారి ఇక్కడ మనకు డివిజన్ కేంద్రంలో ఉండే ఫైర్ స్టేషన్ కూడా అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తీసుకుపోయారు. నిజంగా ఈరోజు తెలంగాణ ద్రోహులంతా కేసీఆర్ గారి పరిపాలనలో ఉన్నారు. ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నేను స్వయంగా సంజన్న గారు బుల్లెట్ల కూడా భయపడకుండా ఢిల్లీలో యాత్ర చేసిండు సంజన్న గారు యాత్రలో మనందరం కూడా అడుగడుగు వేసుకుంటూ సమస్యలన్నీ సంజన్న గారు మాట్లాడతారు, మనమందరం కూడా అడుగడుగు వేసుకుంటూ సంజన్న గారి నాయకత్వం నడుద్దామని చెప్పి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. సంజన్న గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను.
భారత్ మాతాకి భారత్ మాతాకి బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం థాంక్యూ ఈ యొక్క మూడవ ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2న యాదగిరిగుట్టులో ప్రారంభమైన నుంచి నియోజకవర్గంలో తిరుగుతుంటే అన్న సంజయ్ అన్న ఎప్పుడు వస్తాడన్న మన నియోజకవర్గానికి మాట్లాడితే చాలా ఉండదన్న సమస్యలు చాలా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి నేను చూస్తున్నా నాకు ఒకడే గుర్తుకొస్తుంది మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ఏ విధంగా అయితే సాగుతుందో ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఆ విధంగా సాగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా ఎక్కడికి పోయినా పిల్లలు కూడా అన్న దగ్గరకు వచ్చి స్నేహపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు ఎక్కడ ఏ గ్రామంలో పోయినా కూడా బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో చూడండి ఈ నియోజకవర్గంలో ఏ మాత్రం కూడా అభివృద్ధి జరగలేదు పోతుంటే ప్రతి గ్రామ గ్రామాన సమస్యలు చెప్తున్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి రోడ్ల సమస్య కానీ అనేక సమస్యలు ఉన్నాయి అన్నగారికి అన్ని విషయాలు చెప్పడం ఈ యొక్క చీటూరు నుంచి మన నియోజకవర్గంలో స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కొనసాగుతుంది ప్రజా సంగ్రామ యాత్రలో చాలా సమస్యలు చెప్పడం జరిగింది దయచేసి అన్నగారు మా నియోజకవర్గానికి సమస్యలు విన్న తర్వాత తప్పనిసరిగా సమస్యల పరిష్కారం కొరకు పడియారని చెప్పేసి పాటుపడని చెప్పేసి సవినయంగా నియోజకవర్గం తరఫున కోరుతున్నాను జై భారత్ మాతాకి భారత్ మాతాకి థ్యాంక్ యూ ఊరు మొత్తం ఇడిగా వచ్చింది అని వీళ్ళు రకరకాల ఎవరైనా నిన్న కేసీఆర్ సార్ సభ పెట్టి చూసిరా టీవీ చూసిరా అప్పుడు టైంపాస్ ఈ మధ్య సాయంత్రం పూట మంచిగా చెప్తా అన్ని చెప్తా అయ్యా ఈరోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా స్టేషన్ గర్పూర్ మండల్ మీరికొండ గ్రామంలో ప్రజా సంగ్రామ యాత్ర వచ్చిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా అన్నలకు మా తమ్ములకు అక్కలకు చెల్లెలకు మా అవ్వాకలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ దశమంత్ రెడ్డి గారు మా అన్న మా అందరి నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యకర్త సభ్యులు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అన్న మడకచ్చిండు అన్న మోడీ 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 అంటే దారి తీసుకపోతారా అని చెప్పి మోడీ గారిని కల్పిస్తానని చెప్పి మోడీ గారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత తీసుకొచ్చిండు ఏం పేరు అన్న ఎంపీ వెంకటేష్ అన్న ఇప్పుడే కలిసిండు అన్న అదే బీజేపీలో ఏడుతుండే అనే కాంగ్రెస్ ఇక్కడ ఢిల్లీ లేదు గెలలేదు ఆయన వ్యక్తి అది కూడా అదేవిధంగా మా అన్న ఈ ప్రాంతానికి సుపరిచితుడు సేవా తత్పరుడు పేదల పట్ల జాలిగా కరుణ ఉన్నటువంటి మా అన్న మాజీ మంత్రివర్యులు డాక్టర్ విజయరామారావు గారు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శ్రీ కృష్ణ గారు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మన్న పాపారావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేవలం రెడ్డి గారు జనరల్ సెక్రటరీ శివరాజ్ యాదవ్ గారు అదేవిధంగా బూత్ అధ్యక్షులు చిలువరు రాజు గారు వెల్చాల మహిపాల్ గారు అదేవిధంగా రంగరంగం ఒక రోడ్ వేసిండు మా అన్న ఎవరే వెంకటేష్ గారు మహారాజ్ వెంకటేష్ గారు పెరుమాల వెంకటేష్ గారు ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు మీటింగ్ చూసారా ఇలా కేసీఆర్ది చూసారా ఏమైందే ఆయన డౌనే ఎవరు ఉన్నారా అన్న మీటింగ్లో ఓ ఈ తూపు మీటింగ్ పోటీగానికి మొత్తం మూడు వల్ల ఐదు వల్ల ఎమ్మెల్యేలు వేరు మంత్రులు వేరు ఎంపీలు వేరు డిప్యూటీసులు ఎంపీటీసులు కలెక్టర్లు ఎస్పీలు గిస్పీలు అందరూ తెలంగాణ మొత్తం తిరిగి వచ్చారు కోట్ల రూపాయలు ఇచ్చారు రండి ప్లీజ్ రండి రండి అంటే ఆయన వాళ్ళు రాలే పైసలు తీసుకున్న బిడ్డ పైసలు ఇంత జిత్తని చెప్పిండు పైసలు ఇస్తావు బిడ్డ అని చెప్పి పైసలు ఇచ్చినా కూడా ఆ మీటింగ్ ఎవరాలే వచ్చిన వాళ్ళు మా కేసీఆర్ సార్ని సపోర్ట్ కొట్టడం ఎవరు కొట్టారు సపోర్ట్ కొట్టలే మీటింగ్ అంటే అక్కడ ఫెయిల్ అయిపోయా ఇక మునుగోలో గెలుస్తారా మునుగోళ్ళతో నువ్వు మీటింగ్ పెడితేనే మునుగోళ్ళు ఎవరు రాలేదే ఇక మునుగోలు ఎట్లా గెలుస్తా అనుకుంటావు రేపు మనది ఉన్నది చూపడతాం మన దమ్మీద చూపడతాను రేపు ఈ రేపు మన మీటింగ్ ఉందని చెప్పి ఇవాళ సార్ మీటింగ్ పెట్టాడు ఏమో వర్తాడు ఏమో వ్యక్తి అనుకుంటే ఏం మాట్లాడే ఏమంటే కేంద్రాన్ని తిట్టుడు బీజేపీని తిట్టుడు మళ్ళీ వీకెండ్ అయిపోయాయి తిరిగి ఏమొస్తుంది ఏం పని చేయాలో పని చేయాలి అవునా కదా మీ మీదికొండ గ్రామానికి రోడ్ ఉందానే ఒక ఆర్టీసీ బస్సు ఉందా ఏ ఉందట
రంగరంగన ఎవడు ఆర్టీసీ బస్సు పోనీ ఆటోలో పోదామంటే ఆటోలో నలుగురు నిండినాక ఆటో పోదా పోతుందా పోతుందా ఈ ఊర్లో మోర్ల నీళ్ళు ఇంట్లో నీళ్ళు ఎరిగితే మళ్ళీ ఇళ్ళకేస్తాయి కదా ఇక నెక్స్ట్ మన ప్రభుత్వం అనే ప్రగతి భవన్కి పెడతారు ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి మోర్ ఇచ్చుకో ప్రగతి భవన్కి పెడతారు కేసీఆర్ రెడ్డికే ఫామ్ హౌస్కే పెడతారు లేకుంటే ఇక్కడి నుంచి పెడదా వాడు నీళ్ళు వస్తున్నాయనే మరి ఏం లేదు ఎట్లా ఇప్పుడు కారు గుర్తుకి ఎట్లా వడ్డేస్తుర్రే పోనీ మీ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఉందా అన్న ఒకటి ఒక హాస్పిటల్ ఉందానే మరి రోడ్లు లేవే నీళ్ళు లేవే ఖాళీ లేదా హాస్పిటల్ లేదా కనీసం మోరి లేదా ఒక ఆర్టీసీ బస్సు లేదా పోనీ ఇక్కడ ఇక్కడ ఎంతమందికి డబ్బులు పెట్టుకుని వచ్చినాయి ఒక్కరు చేతులెత్తురు ఒకటి మరి ఇక్కడ తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కరు చేతులెత్తరు ఉద్యోగాలు రాలే ఉద్యోగాలు వచ్చినాయా మరి పెన్షన్లు కొత్తగా 8 సంవత్సరాల కొత్తగా పెన్షన్లు ఎంతమందికి వచ్చినాయి మా అమ్మలు చేతులెత్తాలే వచ్చినాయా మరి ఒక్కరికన్నా 8 సంవత్సరాల రేషన్ కార్డు వచ్చిందానే మరి ఏం రాంది మరి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటు వేస్తున్నా అర్థం కాదు ఎందుకు వేస్తారే ఓటు మరి వేస్తారా ఈసారి వేస్తారా ఈడ మాకైతే పువ్వు గుర్తుకి ఎప్పుడు ఓటు వేయలేదే మీరు వేసారు ఎప్పుడైనా మాకు ఇక్కడ ఎంపీ లేడు మాకు ఇక్కడ ఎమ్మెల్యే లేడు ఏము లేకున్నా కూడా ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మేము ఏమిచ్చినామో ఫస్ట్ మీ గ్రామానికి ఏమిచ్చినామో చెప్తా ఈనూరి మళ్ళా మీ స్టేషన్ గన్పూర్కి ఏమిచ్చినా కూడా చెప్తా లెక్క రాసుకొచ్చిన ఇది తప్పు అయితే టీఆర్ఎస్ పార్టీ ఉన్నారా ఇక్కడ అక్కడ ఉన్నారు ఇక్కడ ఇక రేపటి నుంచి ఖాళీ అన్న దుకాణం ఖాళీ రేపటి నుంచి నా మీద కేసు పెట్టమని చెప్పండి తప్పు అయితే ఇంటర్ ఓపిక ఇంటారు కదా నిద్రస్తుంది అయింది ఏం లేదు కదా చెప్తేనే ఈ మీకున్న గ్రామానికి కేంద్ర ప్రభుత్వం పువ్వు గుర్తు ప్రభుత్వం ఏం నిధులు ఇచ్చిందంటే ఉపాధి హామీ కూలి కోసము 100 రోజుల పని కరువు పని తెలుసు కదా ఆ పని కోసము 1,28,00,000 రూపాయలు ఇచ్చింది ఈ గ్రామానికి అవి పైసలు ఇవి మౌలిక సదుపాయాల కోసం సామాగ్రి కోసం 49,00,000 రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి 23,00,000 రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి 14వ ఆర్థిక సంఘం రోడ్ల కోసం మోర్ల కోసం లైట్ల కోసం అన్ని కలిపి ఒకసారేమో 60,00,000 రూపాయలు ఇచ్చినాం మళ్ళా 15వ ఆర్థిక సంఘం నిధులు 23,00,000 రూపాయలు ఇచ్చినాం స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్ల కోసము బాత్రూమ్లు కట్టుకోవడం కోసం 4,00,000 రూపాయలు ఇచ్చినాం ఈ ప్రాంతానికి కిసాన్ సమ్మాని రైతు పెట్టుబడి కోసం పీఎం కిసాన్ సమ్మాని ద్వారా 1,30,00,000 రూపాయలు ఇవి కేవలం ఈ గ్రామానికి ఇచ్చినాయి ఇక ఈ నియోజకవర్గానికి ఏమి ఇచ్చినా చెప్తా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉపాధి హామీ 100 రోజుల పని కోసం ఈ నియోజకవర్గానికి 107,90,000 రూపాయలు ఇచ్చినామే 107,00,000 రూపాయలు ఇచ్చినాం ఈ నియోజకవర్గానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మౌలిక సదుపాయాల కోసము 53,44,00,000 రూపాయలు ఇచ్చినాం ఈ నియోజకవర్గానికి చెట్లు పెంచడానికి 26,60,000 రూపాయలు ఇచ్చినాం 14వ ఆర్థిక సంఘం నిధులు 53,32,00,000 రూపాయలు ఇచ్చినాం 15వ ఆర్థిక సంఘం నిధులు 19,29,00,000 రూపాయలు ఇచ్చినాం బాత్రూములు కట్టుకోవడానికి 11,92,00,000 రూపాయలు ఇచ్చినాం దివ్యాంగుల ట్రైసైకిల్ కోసము 32,64,000 ఇచ్చినాం రైతు పంట పెట్టుబడి కోసం పీఎం కిసాన్ సమ్మాని ద్వారా 77,23,00,000 రూపాయలు ఇచ్చినాం ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన ద్వారా 1,00,00,000 రూపాయలు ఇచ్చినాం అన్న ఇవి మీరు ఓటు వేయకున్న కూడా నరేంద్ర మోడీ పువ్వు గుర్తు ప్రభుత్వం ఈ గ్రామానికి ఈ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులు ఇవి చెప్తా లాస్ట్ చెప్తా లాస్ట్ చెప్తా గిన్ని నిధులు ఇచ్చింది మీకు తెలుసా అన్న తెలుసా నేను మళ్ళీ చెప్తున్నానే ఇది తప్పైతే నా మీద కేసు పెట్టమని చెప్పాయి ఇది ఒప్పైతే వీడికి వచ్చి ముక్కు భూమికి రాయాలి టీఆర్ఎస్ వాళ్ళు రాయాల లేదా మరి మీరు మీకు ఓటేసి గెలిపిస్తుని అడగాలని లేదన్న మరి మేము నీకు ఓటేసి మీ పువ్వు గుర్తుకు ఓటు వేయకుండా కారు గుర్తుకేస్తే మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి 240,000 ఇండ్లు ఇచ్చినామన్న ఈ రాష్ట్రానికి 8 లక్షలు 240,000 ఇండ్లు ఇచ్చినాం ఇండ్లిస్తే ఇండ్లు కట్టుకొని పేదలకు ఇండిస్తే కేసీఆర్ సార్ ఇక్కడ ఎంతమందికి ఇండ్లు ఇచ్చిండే
మరి మీరు గెలిపించినటువంటి నాయకులను అడగలేదు ఏమయ్య సార్? పూర్తి మోడీ సార్ ఏమో 240,000 ఇల్లు ఇచ్చిందట. మరి మా ప్రాంతానికి మోడీ సార్ ఇచ్చిన ఇల్లు ఏమైనాయి, ఎందుకు ఇస్తలేవు అడగాలలేదా? ఇప్పుడు అడుగుతారా లేదా? ఇక ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి? మరి మనకేమో ఉద్యోగాలు రాకపోయాయి. కేసీఆర్ సార్ ఏమన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం వచ్చే వారు కూడా నిరుద్యోగ భృతి ఇస్తానడు సార్. మనకేమో ఉద్యోగం రాలే. కేసీఆర్ సార్ ఇట్లా ఉద్యోగాలు ఉన్నాయా? ఐదుకునే ఉద్యోగాలు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు మంత్రి, ఆయనకు చూడాల మందుల సోడా పోస్తే ఆయన సడ్డకు సంతోష్ రావు రాజ్యసభ మెంబరు. ఇక మన్వానికి వయసు లేదు, వయసు ఉంటే మన్వాని ఎమ్మెల్సీ ఎంపీఓ రాజ్యసభ చేస్తాడు. ఆయన ఇక మన్వాడు చిన్నోడు పాపం. ఇలా కేసీఆర్ సార్ ఇంట్లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయి. మనం మీరిపోయిన గ్రామంలో కనీసం ఒక్కరికన్నా ఉద్యోగాలు రాకపోయాయి. అడగాలన లేదా? ఇస్తానన లేదా? మరి గొర్రెలు వచ్చినాయా అని మీ అందరికి వచ్చినాయా గొర్రెలు? కేసీఆర్ సార్ ఇస్తున్నానే. ఒక్కొక్కరు 32,000 రూపాయలు 3-4 సంవత్సరాల అకౌంట్లు వేసుకున్నా లేదా? దానికి మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ 12,000 పెంచిండు. మరి పాత పైసలు ఏమైనా సార్? పాత పైసలు ఈ మిత్తి గట్టి అంటారు ఇప్పుడు గొల్ల కూరలు అంటున్నారు లేదా? పైసలు ఆయన ఇవ్వలేదన్నా. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద, ఎన్సీడీసీ కింద కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఎన్సీడీసీ కింద కేంద్ర ప్రభుత్వము 4,500 కోట్ల రూపాయల రుణము కేంద్ర ప్రభుత్వము గొర్రెల పెంపకానికి, గొర్రెలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దానిలో 1,000 కోట్లు సబ్సిడీ ఇచ్చడం, దానిలో 1,000 కోట్ల రూపాయలు. ఆగే, ఏందే లొల్లేందే, ఏందన్నా లొల్లి? 1,000 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్న దానికి. 1,000 కోట్ల సబ్సిడీ ఇస్తే కూడా కనీసం గొర్రెలు నేనిస్తున్నాను వాళ్ళకి ఇస్తలేడు. దళితులకు 3 ఎకరాలు వచ్చిందా అన్న? వచ్చిందా? దళిత బంధు వచ్చిందా? వచ్చిందా అన్న? అబద్ధాలు చెప్పకే. ఏ రాంగ, ఇప్పుడు కేసీఆర్ సార్ మొత్తం ఉన్న దళిత బంధు మొత్తం మీరు కొన్న గ్రామానికే ఇచ్చినా చెప్పి దళిత బంధు రాకపా, దళితులకు 3 ఎకరాలు రాకపా, గొర్రెల కుర్మలకు గొర్రెలు రాకపా. కేసీఆర్ సార్ కుటుంబము మంచి చదువుకున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ మంచి చదువుకున్నట, మన పేదలు మాత్రం గొర్రెలు కాసి బర్రెలు కాసి కుటుంబాన్ని పోషించుకోనట. ఒప్పుకుంటావన్నా? ఒప్పుకుంటావానే. కొంతమంది నాయకులు ఉంటారే, కొంతమందికి ఏం పనిలేని నాయకులు కేసీఆర్ సంకలు ఉంటారు, కేసీఆర్ మోచేతి నిజాతారు. అన్ని కులపలు ఉంటారు, అన్ని కులములు, ఒక్కొక్క కులపానికి ఒక్కొక్క మంత్రి పదవి ఇచ్చేయండు. వాళ్ళు కేసీఆర్ సార్ గొర్రెలు ఇయనే బర్రెలు ఇయగానే, ఏ మన గొర్రెల కుర్మకు గొర్రెలు ఇచ్చినా బర్రెలు ఇచ్చినా అనే మనం అమాయకంగా పోయి ఆయనతో పాలాభిషేకం చేస్తాం. మనల్ని ఇగనేనా కేసీఆర్ సార్? పేదోళ్ళంటే బా కోపం కేసీఆర్ సార్, పేదోళ్ళంటే వాళ్ళది కేసీఆర్ సార్. అందుకే పేదోళ్ళు నాశనం కావాలి, పెద్దోళ్ళే రాజ్యం మేలాలని చెప్పి ఇలా కేసీఆర్ సార్ మనం మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. నేను అంటుండట ఉచిత కరెంట్ అట మోడీ సార్ ఇయ్యద్దనట, ఇయ్యద్దని చెప్పింది. అనేవి కరెంట్ వస్తుంది, అనేవి చెప్పే కరెంట్ ఎంత, ఎన్ని గంటలు వస్తుంది కరెంటు? ఎన్ని గంటలు వస్తుంది? ఎన్ని గంటలు వస్తుంది? 6 గంటలు వస్తుందా? మరి కేసీఆర్ సార్ కన్ను మూసి తెరిచేంత సేపు కూడా కరెంటు పోతలేదట. ఫ్రీ కరెంట్ ఇస్తానడు, నేనైతే ఎప్పుడు అర్థం లేదన్న. మా మోడీ సార్ కూడా ఎప్పుడు అర్థం లేదు. నువ్వు కరెంటు ఫ్రీ ఇస్తే ఏం చేయాలి? నీకు కరెంటు ఫ్రీ ఇచ్చడం, నీ కరెంటు ఇచ్చడానికి పైసలు కట్టాలి కదా. అన్నగిరి కిరాణా షాప్ ఉన్నది, కిరాణా షాప్ పోయి పైసలు అప్పు తీసుకుంటా, ఉద్దరు పెడతా. నేను ఏం చేసి ఉద్దరు పెట్టి సామాన్ తెచ్చుకుంటా. ఫస్ట్ కాగానే పైసలు ఇవ్వాలి, ఇవ్వాలి లేదా? ఆరే ఎగ్గొడతా, ఎగ్గొట్టి మళ్ళీ ఇంకో షాప్ జరిగిపోతా, ఇంకో షాప్ ఒకటి మళ్ళా అప్పు తీసుకుంటా, ఆడకు సామాన్ తీసుకుంటా, ఆరే ఎగ్గొడతా. ఊగుంటాడా ఆయన? ఊగుంటాడా? మీరు కేసీఆర్ సార్ చేసేదే మనకు ఫ్రీ కరెంట్ ఇస్తా అంటున్నాడు, మరి ఆడ పైసలు కట్టకుంటే వాడు కరెంట్ ఇస్తాడా అని? ఇస్తాడా? ఆడ మొత్తము మన కరెంటు ఉత్పత్తి అయ్యేది మొత్తం నాశనం అయిపోయినాయి. రాబోయే రోజుల్లో మొత్తం చీకటి అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక్క పైసా కడుతున్నాడు, 60,000 కోట్ల నష్టం జరిగిందన్న. 20,000 కోట్లు ఈయన ఇవ్వాలి, కేసీఆర్ సారే ఇవ్వాలి. ఒక్క పైసాడ కట్టకుండా మనకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. బావి కాడ కరెంటు ఫ్రీ ఇస్తాడు, ఇంటి కాడ కరెంటు ఛార్జీలు పెంచిండు. పెంచిండా లేదా? 100 రూపాయలు వచ్చే కరెంటుకు ఇలా 400 రూపాయలు వస్తుంది. మళ్ళీ ఈ నెల రోజుల లోపట మళ్ళా కరెంటు ఛార్జీలు పెంచుతాడు. మొన్ననేమో 6,000 కోట్లు ఆదాయం వస్తుంది పడు, మళ్ళా ఇప్పుడు 4,000 కోట్లు ఆదాయం రావడానికి ఈ నెల రోజుల లోపల మళ్ళా కరెంటు ఛార్జ్ పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర వేస్తుండు. ఒప్పుకుంటారా మీరు?
నాలుగు ఎనిమిది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో ఐదు సార్ల బస్ ఛార్జీలు పెంచిండు అన్న, ఐదు సార్ల బస్ ఛార్జీలు పెంచాడు, రేట్లు పెంచాడు. పెట్రోల్ అంటాడు లీటర్కు 30 రూపాయలు చంపుతాడు లీటర్ కమిషన్, పెట్రోల్ ఛార్జ్ తగ్గిస్తారని తగ్గాడు. ఇవాళ ఏమనంటే కేంద్రాన్ని బహిణాలు చేసుకుంటే కేంద్రాన్ని తిట్టుకుంటూ ఇస్తున్నాడు. ఏమనంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది ఓసారేమో, ఏ కొత్త పసిగుడ్డ తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడే పసిగుడ్డు కాబట్టి సదులుకుంటున్నాం అని చెప్పన్నాడు. మళ్ళా ఆరు సంవత్సరాలకు పక్క ఆంధ్ర వచ్చి నా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి అప్పుడు మనల్ని నమ్మించిండు. మళ్ళా కరోనాకి ఏం చేసిండు, ఇప్పుడైనా మొదటిదానిక మా సంఘం చూసుకున్నా, మీ సంఘం చూసినా, పోయి తర్వాత ఆంధ్రప్రదేశ్ సంఘం చూసినా, ఇప్పుడు నా సంఘం చూసుకుంటాన్ని వేల కోట్లు సంపాదించుకుంటాం. తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకోవడం వల్ల చెప్పురన్న, ఇలా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏమి ఉరగబడ్డది, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమి ఉరగబడ్డదో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించారన్న. జరిగిందా, న్యాయం జరిగిందానే? ఏ న్యాయం జరిగిందంటే కేసీఆర్ కుటుంబం రాజ్యం ఎత్తుంది, కేసీఆర్ కుటుంబం పొట్టు పొట్టు పైసలు సంపాదించుకున్నది, వేల కోట్లు సంపాదించుకున్నారు. ఎన్నికలు రాగానే పైసలు ఖర్చు పెట్టి గెలుకోవాలని చెప్పి ప్రయత్నిస్తారు. దుబ్బాకల ఒక్క ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చిందన్న, ఓట్లు వేసిరా ప్రజలు, ఓట్లు వేసిరా. ఆడపోయి చెప్పిండు, ఏ బీజేపీ గెలిస్తే మోటార్ల కాడ మీటర్లు పెడతాను, పెట్టినామా మరి, పెట్టినావా, ఓట్లు వేసిరా తప్పు గుర్తుకు. హుజరాబాద్ ఒక్క ఓటుకు 20,000 రూపాయలు ఇచ్చిండే, ఓట్లు వేసిరా. మళ్ళా పేదోళ్ళందరూ ఒక్కటే గిట్న లెక్క చెప్పింది అంతట, ఈ లెక్కలు చెప్పుండే అంటే అమ్మ బిడ్డ మా మీది కొండ లెక్క, గ్రామస్తులు అందరూ మాకు గిన్ని కేంద్ర ప్రభుత్వం గిన్ని కోట్ల రూపాయలు ఇస్తే ఇలా సర్పంచులు ఎంపీడీసీలు లీడర్లు అందరూ కూడా పైసలు దోచుకొని పోయి ఎన్నికలు రాగానే మా పైసలు మాకు ఇస్తురు కాబట్టి పక్కా పైసలు తీసుకుంటాం, ఓటు ఏడ గుద్దాన పువ్వు గుర్తు మీద గుద్దుతామని చెప్పి 20,000 రూపాయలు తీసుకున్నా కూడా హుజరాబాద్ లో బీజేపీని గెలిపించలేదా. ఇప్పుడు మునుగోడులో జరిగేది అదే, మునుగోలో 30,000 రూపాయలు ఇస్తున్నాడు ఆయన, ఇంటకెళ్ళి పామోళ్ళు ముద్ద కొట్టింది ఆయన, మన పైసలు మనకే ఇస్తాడు, మన పైసలు మనకే ఇస్తాడు. అందుకే పేదోళ్ళ రాజ్యం రావడం కోసమే మేము ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నా, సంవత్సరం నుంచి చేస్తున్నా. 1,000 కిలోమీటర్లు మొన్న అయిపోయింది, ఇంకా ఈ మొన్న స్టార్ట్ చేసిన ఎండ కెడుతున్నాం, వాన తెలుస్తున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజల కష్టాలు వినడానికి, ప్రజలు ఏం కావాలనుకుంటారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళందరి బాధలు తెలుసుకొని ఇలా మోడీ గారికి చెప్పడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంది. మరి కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చిండో, ఇంటికో ఉద్యోగం ఎన్ని ఇచ్చిండో, ఎంతమందికి పైసా, ఎంతమందికి రుణమాఫీ చేసిండో, ఎంతమంది రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిండో, ఎంతమందిని ఇలా దళితులను ఆదుకునే ప్రయత్నం చేసిండో. ఉంటారు అక్కడక్కడ ఉంటారు ఇన్స్పెక్టర్, అక్కడక్కడ అక్కడ ఒకటి ఒక్కొక్కరు మిగులుతారు కదా, కొంతమంది లాస్ట్కు బ్యాలెన్సే అది, అంతా బ్యాలెన్స్ అంతా ఏమి, అంత అన్ని దుకాణాలు ఖాళీ ఉన్నాయి. కేసీఆర్ దుకాణం ఖాళీ అయిపోయింది, ఖేల్ ఖతం దుకాణ్ బంద్, నా ఘర్కా నా ఘాట్కా. ఏమన్నంటే ఊళ్ళలో బెల్ట్ షాపులు పెడతాడు, వచ్చిన బెల్ట్ షాపు ఉన్నాయా నీడ, ఉన్నాయా, ఎన్నున్నాయి, ఒక 50 ఉన్నాయా, ఉన్నాయా, ఊరికో బడి ఇస్తానంటే ఊరికో బెల్ట్ షాప్ ఇస్తాడు, ఊరికి 10 బెల్ట్ షాపులు ఇస్తాడు. కేసీఆర్ షాపులు దాని పేరే కేసీఆర్ షాపులు, అవునా కదా. ఊరికో గుడి అంటే వైన్ షాపులు ఇస్తాడు, ఆ వైన్స్ లో పేరుతోనే పొట్టు పొట్టు చంపుతాం, దాని కమిషన్లు వస్తాయి కదనే, కమిషన్ గుడి కడితే కమిషన్ వస్తుందా, బడి కడితే కమిషన్ వస్తుందా అన్న. స్కూళ్ళలో చాక్ పీస్ పైసలు లేవే, పిల్లలకు డ్రెస్సులు లేవు, పిల్లలకు బుక్స్ లేవు, గవ్విగురు చూడుస్తా అంటే ఊరాల బెల్ట్ షాపులు అడి అక్కడక్కడ గిట్లొక్కని ముదారణ సభలకు తయారు చేసి ఇక్కడ ఎగబెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తాడు. ఇంకా వాళ్ళకు భయపడతామానే, వాళ్ళకు భయపడతామా మేము, ఏమై ఇక్కడ ఇక్కడ గింత ఇటువంటి పోటు కాలం తోపు కాలం 100 చూసాను నేను. వాళ్ళు ఇప్పుడు దాదాగిరి చేస్తున్నారు, ఎప్పుడో దాదాగిరి చేసినాయి పేదల కోసం, పేదల కోసం దాదాగిరి చేసినాయి. 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకెళ్ళాను నేను, 7 సార్లు జైలుకెళ్ళిన, 3 సార్లు చంపే ప్రయత్నం చేశారు, భయపడ్డానేది. నేను కాసేపు జెండా పట్టుకున్నా, కమల పూజ జెండా పట్టుకున్నా, తమిళ రావాలి అందరికీ రావాలి కార్యకర్తలు, ఇన్స్పెక్టర్ రే గాలి కొట్టి ఇన్స్పెక్టర్ గాలి కొట్టేందుకే కార్యకర్తలు మనలో మనవు తెలుసు కానీ ఎక్కడ దంపడం అక్కడ దంపుతారు కానీ మన గట్ల అడ్డుకుని గట్ల అడ్డుకుని స్టార్ట్ చేస్తే కేసీఆర్ ఫామ్లకి వెళ్ళి బయట కూడా అడుగు పెట్టాడు మా వాళ్ళు, పెడతారా. రాత్రి లేస్తే కేసీఆర్కు భయం, ఉదయం లేస్తే కేసీఆర్కు భయం. ఇలా తిట్టిన తిట్టు తిట్టకుండా మొత్తం సాపించి నన్ను కూడా గిట్నే చేసిండు. నా తలను 6 ముక్కలు నడుతానన్నాను, ఏ బండి సంజయ్ నువ్వు రా బిడ్డ, నువ్వు వస్తే నీ తలకాను 6 ముక్కలు నడుతానాడు, నీ సంగతి చూస్తున్నాడు. బూతులు తిట్టినాను, తిట్టినా చెప్పినా కేసీఆర్ సార్
నువ్వు పేదోళ్లకు మా దళిత సోదరులకు డబ్బులు దళితులకు 3 ఎకరాలు ఇస్తే నేను ఫామ్ హౌస్ వస్తా నా తల వరకు నరుక్కుంటా అని చెప్పిన. నువ్వు కేసీఆర్ సార్ మా దళితులకు దళిత బంధు ఇస్తే నువ్వు టైం చెప్పు నేను వచ్చి తల నరుక్కుంటా అని చెప్పిన. మా తమ్ములకు ఉద్యోగాలు ఇస్తే నేను తల నరుక్కుంటా అని చెప్పిన. మా రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానవు నువ్వు రుణమాఫీ చేస్తానంటే చెయ్యి నేను తల నరుక్కుంటా చెప్పిన. మా తమ్ముళ్ళందరికీ న్యాయం చేయి నేను చేస్తాను తల నరుక్కుంటా చెప్పిన. కానీ అంబేద్కర్ జయంతికి రాడు, అంబేద్కర్ వర్ధంతికి రాడు, జ్యోతిరావు పూలే వర్ధంతికి రాడు, సర్వాయి పాపన్న వర్ధంతికి రాడు. మన పేదల దేవుళ్ళకి రాడన్న పేదలంటే కేసీఆర్ సార్ కోపం. పేదలను వడ్డించుకోడు. పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద మహనీయుల యొక్క జయంతులకు పోతారు తప్ప మన పేదల జోలిక పేదల యొక్క బాధలు పట్టించుకోడు, పేదల కష్టం పట్టించుకోడు. ఇలా దేశం పట్టుకొని తింటాడు. కోవిడ్ వచ్చిందన్న, కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా పేదలు కష్టాల్లో ఉన్నారు, పేదలను ఆదుకోవాలని చెప్పి గిరగిరగిరగ తిరిగాలి ఫామ్ హౌస్ అవ్వండి. ఎప్పుడైనా అవ్వడా అన్న కేసీఆర్ సార్ కోవిడ్ వచ్చినప్పుడు ఇంత కుటుంబం మేము చేసామన్న సేవ. పేదలకు అన్నం పెట్టినాం, బియ్యం ఇచ్చినాం, పప్పులు ఉప్పులు ఇచ్చినాం, అన్నం పెట్టినాం, చెప్పులు కొనిచ్చినాం, మందుగోళ్ళు గెలిచినాం, పీపీ కిట్ ఇచ్చినాం, గ్లౌజెస్ ఇచ్చినాం, మాస్కులు ఇచ్చినాం, శానిటైజర్ ఇచ్చినాం. మీకు సేవ చేస్తుంటే 6 కార్యకర్తలు చచ్చిపోయారన్న మా కార్యకర్తలు పేదలకు సేవ చేస్తుంటే. 6 కార్యకర్తలు చచ్చిపోయారన్న మా అధ్యక్షులు చాలా మంది కూడా ఆసుపత్రి పాలైన. ఈ బాధ చూడనక్కనే మోడీ సార్ ఏం చేశాడు? పేదలు చాలా మంది చచ్చిపోతున్నారు, కోవిడ్ వల్ల చచ్చిపోతున్నారు. ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ పోతే 30 లక్షలు 40 లక్షల బిల్ అవుతుంది. ఆ బిల్లులు కట్టలేక బిల్లు చూస్తే గుండెపోట చచ్చిపోతున్నారు పేదలు. అమ్ముకుందామంటే ఆస్తులు లేవు, కడదామంటే పైసలు లేవు, పిట్టలు రాలంటే పేదలు రాలిపోతున్నారు అని చెప్పి మీ అందరికీ 3 ఇంజక్షన్లు ఇచ్చిన, వ్యాక్సిన్ ఇచ్చిన తీసుకోవడం. బీది కూడా గ్రామస్తులు ఒక్క ఇంజక్షన్ కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఒక్క ఇంజక్షన్ కు 30,000 20,000 30,000 బయట గవర్నమెంట్ ఇస్తే 1,000 నుంచి 1,500 రూపాయలు ఇస్తుంది. ఇలా మోడీ సార్ మీకు ఫ్రీగా ఇంజక్షన్ ఇవ్వకుంటే ఇలా మీది కూడా గ్రామంలోకి ఇట్లా మీటింగ్ పెట్టుకుంటామా? ఎంతమంది బతుకుదామో, ఎంతమంది చచ్చుకుందామో, ఎంతమంది ఒకళ్ళ ముఖాలు ముదుసుకుందామో? 3 ఇంజక్షన్లు మీకు ఇచ్చిండక మోడీ సార్. ఇలా బియ్యం వస్తున్నాయి, ఎవరు ఇస్తారక బియ్యం? మోడీ సార్ ఇస్తాడు. ఫ్రీ బియ్యం మోడీ సార్ ఇస్తే కేసీఆర్ సార్ కిలోకు 1 రూపాయి వసూలు చేసి ఇలా రేషన్ షాప్ ఫోటో పెట్టుకుంటాడు. మోడీ సార్ పూర్తి పేదలు కాబట్టి ఇలా పేదలకు బియ్యం ఇస్తాడు. అంతకుముందు కిలోకు 1 రూపాయి మీరు కట్టిండ్రు, కిలోకు 1 రూపాయి కేసీఆర్ కట్టిండు. 2 రూపాయల కిలో బియ్యం ఎక్కడ దొరికాయక్క? 29 రూపాయలు మోడీ సార్ కట్టిండు. 29 రూపాయలు కిలోకు 29 రూపాయలపై కట్టే పువ్వు గుర్తు మోడీ సార్ గొప్పడా? 1 రూపాయి కట్టే కేసీఆర్ సార్ గొప్పడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇట్లా పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇస్తాడు. ఇలా కరువు పైసలు కూడా మోడీ సార్ ఇస్తాడు, దానికి మాత్రం కేసీఆర్ సార్ ఇస్తామని చెప్పున్నాడు. కరువు పైసలు ఇస్తే మొత్తం పేదలకు ఇవ్వకుండా ఒకరికి 100 రూపాయలు ఇస్తాడు. ఇవ్వాల్సింది 250 రూపాయలు ఇవ్వాలి కరువు పనికి, ఒక్క రోజుకు పని చేసిన పనిని బట్టి. ఇలా ఒక్కొక్కరు 50 రూపాయలు ఇస్తాడు, ఒకరు 100 రూపాయలు ఇస్తాడు. కనీసం 3 నెలలకోసారి కూడా పైసలు ఇవ్వకుండా ఇలా కరువు పని పైసలు కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. రైతులకు రుణమాఫీ చేస్తాడు, ఒక్కరికి రుణమాఫీ ఇవ్వలే. బ్యాంకులలో రైతులు సొంత పైసలు బ్యాంకులలో వేసుకుంటే పిల్లల చదువు కోసమో పెళ్లిళ్ల కోసమో ఇల్లు కొనుక్కోవడానికో దానికో దీసమో బ్యాంకులలో పైసలు వేసుకుంటే ఇలా మిత్తికి మిత్తై ఈ మూర్ఖుడు రుణమాఫీ వేస్తా అని చేయకపోయేసరికి ఆయన నమ్మి మనం మిత్తి పైసలు కట్టకుంటే మిత్తికి మిత్తై మన సొంత పైసలు కూడా ఇలా బ్యాంకు వాళ్ళు కడియేసుకునే పరిస్థితి. ఒకసారేమో వరేద్దంటాడు, వరేస్తే ఊరేంటాడు అన్న లేదా? మనకు వరేస్తే ఊరేంటాడు, ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరేస్తాడు. సన్నపొట్లు లేని దొడ్డొట్లు లేదంటాడు మనకు, ఆయన ఫామ్ హౌస్ మాత్రం దొడ్డొట్లు వేస్తాడు. సన్నపొట్లు వేసిన రైతులు మొత్తం నష్టపోయారు. 8 సంవత్సరాల్లో అకాల వర్షాల వల్ల, వడగల్ల వానల వల్ల రైతులు నష్టపోయారు. నీ మాటలు విని సన్నపొట్లు వేస్తే నష్టపోయారు, నీ మాటలు విని వరేయకుంటే నష్టపోయారు. ఇలా మొత్తం ఈ 8 సంవత్సరాల్లో ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైసా ఇవ్వలేదనా? ఒక్క రైతు కుటుంబాన్ని అడగలే. రైతు బంధు అంటున్నాడు, పెద్దలకు రైతు బంధు ఇస్తాడు, మెడికల్ కాలేజ్ ఉన్నోనికి రైతు బంధు ఇస్తాడు, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నోనికి రైతు బంధు ఇస్తాడు, అందరికీ రైతు బంధు ఇస్తాడు. కానీ ఇలా కౌలు రైతులకు పేదలకు మాత్రం రైతు బంధు ఇవ్వకుండా నేను రైతు బంధు ఇస్తున్నా, నేను రైతు బంధు ఇస్తున్నా అని చెప్పి వాళ్ళ రైతులను మోసం చేస్తున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఆలోచించుకున్నా, తెలంగాణ రాకముందు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, తెలంగాణ వచ్చినాక వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోతున్నారు, తెలంగాణ రాకముందు ఇలా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు,
తెలంగాణ వచ్చినక ఆత్మహత్య చేసుకుంటారు. తెలంగాణ రాకముందు ఆర్టీసీలు ఆత్మహత్య చేసుకోలేన్న, తెలంగాణ వచ్చినక ఆర్టీసీలు ఆత్మహత్య చేసుకున్నారు, చిన్నపిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇట్లా దీనికి అందరి కారణం ఏంటంటే మనం మన కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 1400 మంది పేదోడు తెచ్చారు. శ్రీకాంతాచారి పేదోడు, సుమన్ పేదోడు, ఈశాంత్ రెడ్డి పేదోడు, పోలీస్ కిష్టయ్య పేదోడు, వీళ్ళంతా పేదోడు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది. వాళ్ళందరూ పేదోళ్ళ రాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ పేదోడు ఆత్మహత్య చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇలా కేసీఆర్ లాంటి పెద్దోడు రాజ్యం వెళ్తుంది కాబట్టి మనకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కేసీఆర్ సార్ చాలా పెద్దోడు అన్న, మోడీ సార్ ఛాయంకునే వ్యక్తి, దేశ ప్రధాని అని కాబట్టి ఇలా పేదల గురించి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తాడు, ఇన్ని నిలుస్తాడు. అందుకే మీది కూడా గ్రామస్తులు ఒక్కసారి ఆలోచించాలి. మీరు మాకెప్పుడు ఓటేలే, కారు గుర్తు కేసీరు, సైకిల్ గుర్తు కేసీరు, చెయ్యి గుర్తు కేసీరు, మా పువ్వు గుర్తుకు ఒక్కసారి కూడా ఓటేలే. పువ్వు గుర్తుకు ఓటేకుండా కూడా గిన్ని పైసలు ఇచ్చినాం. ఒక్కసారి మీకు సేవ చేసా, సేవ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అందుకే పాదయాత్ర, ఎండ తిరుగుతున్నాం, వాన తిరుగుతున్నాం, ఎండ కెడుతున్నాం, వాన తిరుగుతున్నాం. ఇప్పుడు ఎన్నికల్లో ఎవరన్నా నిన్న ఓట్ల కోసం రాలే, ఎన్నికల్లో ఏవి ఇప్పుడు ఓట్ల కోసం నేను రాలే. ఓట్లు ఉన్నా లేకున్నా మీ దగ్గరికి మీ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిన పార్టీ ఏకైక పార్టీ పువ్వు గుర్తు పార్టీ, నరేంద్ర మోడీ గారి పార్టీ. అందుకే ఒక్కసారి అందరికి అధికారం ఇచ్చారు, ఒక్కసారి మాకు మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా మీ మీదకొండ గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. నేను చెప్పింది తప్పు కాదు కదా, అవద్దాలని చెప్పలే కదా, అని వాస్తవం చెప్పింది కదా. రేపు వస్తారు మళ్ళీ టీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఏదో వాగుతారు, నమ్మకండి. నేను లెక్క పత్రం అప్పయ్యి పోతున్నా, ఇవి వాస్తవం మాకు కాదా ఆలోచించండి. మరి నీకు ఓట్లేసి గెలిపించినాం, మరి బండి సంజయ్ వచ్చిండు, పువ్వుతలు వచ్చి అన్ని చెప్పారు, నువ్వు మా ఊరికి ఏమిచ్చినవో అడుగురు నిలదీరి, అందుకే నిలదీయడానికే మీ దగ్గరికి వచ్చినా. కాబట్టి అందరు చైతన్యత ఉండాలి, పేదలు ఒక్కటి కావాలన్న, పేదలు ఒక్కటి కాకుంటే మన రాజ్యాన్ని రాకుంటే మనం బతకలేము అన్న రాసిపెట్టుకోవాలి. పెద్దోడు గడియల రాజ్యం నడుస్తుంది, కేసీఆర్ కుటుంబ రాజ్యం నడుస్తుంది. అందుకే ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.